వంట వంటగాసు ధరలు ఎప్పుడు ఎంత తగ్గుతాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉండే గృహిణులకు ఇది ఖచ్చితంగా శుభవార్త ఎందుకంటే ఎప్పుడు పెరిగేటప్పుడు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు పెంచడం అలాగే తగ్గేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించి కట్టిదుడుపు చర్యలు తీసుకోవడం కేంద్రంకి అలవాటైన వ్యవహారం అయితే ఇప్పుడు అనూహ్యంగా అసాధారణంగా ఒక్కసారిగా గ్యాస్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా తగ్గిపోయింది దానికి కారణం ఏంటంటే బ్యారల్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బాగా తగ్గిపోవడం ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంతకుముందు వీడియోల్లో మనం చెప్పుకున్నట్టు ఆయిల్కి అసలు గిరాకీ లేకుండా పోయింది అంటే ఒపెక్ దేశాల్లో ఆయిల్ తవ్వుతున్న ఆయిల్ ఎవరో కూడా పట్టుగలటం లేదు కొనుగోలు చేయటం లేదు దానివల్ల ఏమైందంటే కొనుగోలుదారులకి ఇచ్చి మరీ కొనుక్కెళ్ళండి అనే పరిస్థితి తయారైంది ఒక ఒక దశలో మైనస్కు కూడా వెళ్ళిపోయింది ముప్పై ఆరు డాలర్లు మైనస్కు కూడా వెళ్ళిందనే విషయం మనం ఇంతకుముందు వీడియోల్లో మనం చర్చించుకున్నాం అయితే ఇప్పుడు వంట గ్యాస్ ధరలు మాత్రం విపరీతంగా తగ్గినాయి అంటే దాదాపు ఒక హైదరాబాద్లో చూసుకుంటే గ్యాస్ సిలిండర్ ధర రెండు వందల రూపాయలు పైగా తగ్గింది ఇది మొత్తం దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు తగ్గినాయి ముఖ్యంగా పాట్నాలో మాత్రం బాగా ఎక్కువ అంటే రెండు వందల పద్నాలుగు రూపాయలు గ్యాస్ ధర తగ్గింది అక్కడ సిలిండర్ ధర అయితే హైదరాబాద్లోకి వచ్చేటప్పటికి రెండు వందల నాలుగు రూపాయలు అయ్యింది గ్యాస్ సిలిండర్ ఇంతకుముందు ఏడు వందల అరవై ఒక్క రూపాయి ఉండే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయింది అట్లాగే చెన్నైలో ఏడు వందల అరవై ఒక్క రూపాయి ఉండే గ్యాస్ ధర ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు కి తగ్గి నూట తొంభై రూపాయలు అక్కడ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది అట్లాగే కలకత్తాలో కూడా ఇంతకుముందు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉండేది అంటే లాస్ట్ మంత్లో గ్యాస్ సిలిండర్ ధర ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు అది ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలకి తగ్గింది అంటే నూట తొంభై రూపాయలు తగ్గిందన్నమాట అట్లాగే లక్నోలో ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందల ఎనభై ఒక్క రూపాయకి తగ్గింది అంటే నూట తొంభై ఎనిమిది రూపాయలు ఇక్కడ తగ్గింది అట్లాగే భువనేశ్వర్లో నూట ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఐదు వందల తొంభై రెండు రూపాయలకి తగ్గి నూట ఎనభై రెండు రూపాయలు సిలిండర్కే తగ్గింది అంటే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఉండే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు గాండియంగా రెండు వందల పదిహేను రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల దాకా తగ్గింది అట్లా అయితే చండీగఢ్లో మాత్రం ఇది గ్యాస్ సిలిండర్ ధర వచ్చి నూట డెబ్బై ఐదు రూపాయలు గో ప పద నూట అరవై ఒక్క రూపాయలు అట్లాగే బెంగళూరులో నూట యాభై తొమ్మిది రూపాయలు అట్లాగే నోయిడాలో నూట యాభై నాలుగు రూపాయలు తగ్గింది త్రివేంద్రంలో నూట మూడు రూపాయలు అట్లాగే జైపూర్లో నూట నలభై ఎనిమిది రూపాయలకి తగ్గింది ఇక ఢిల్లీలో అసలు ఎక్కువ తగ్గుతుంది అని ఊహించే ఢిల్లీలో మాత్రం నూట ముప్పై రెండు రూపాయలు మాత్రమే తగ్గింది అట్లాగే ముంబైలో కూడా నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే తగ్గింది అంటే గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా ఇంత తగ్గడం అనేది ఇటీవల కాలంలో ఎప్పుడూ మనం చూడలేదు మామూలుగా అయితే ఏపీలో మాత్రం గ్యాస్ సిలిండర్ ధర అక్కడ కూడా ఇదే రేషియోలో తగ్గినప్పటికీ కూడా పదకొండు జిల్లాల్లో అంటే పదమూడు జిల్లాలు మొత్తం ఏపీలో ఉండే పదమూడు జిల్లా కేంద్రాల్లో కూడా ఆరు వందల రూపాయలు లోపే ఉంది అయితే ఒక్క విజయవాడలో మాత్రం గ్యాస్ గ్యాస్ ధర మాత్రం ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలుగా ఉంది అంటే మిగిలిన అంటే రాష్ట్రంలోని పన్నెండు జిల్లా హె కేంద్రాల్లో అంటే పదమూడు జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో ఆరు వందల రూపాయలు ఉంటే మాత్రం విజయవాడలో మాత్రం ఐదు వందల యాభై నాలుగు రూపాయలు ఉంది అంతకుముందు తొమ్మిది వందల పది రూపాయలు ఉండే సిలిండర్ ధర ఇప్పుడు ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు అయింది అంటే యాభై ఆరు రూపాయలు మాత్రమే ఇక్కడ తగ్గింది మామూలుగా అయితే ఎందుకు ఇలాగ ఎందుకు జరుగుతుంది అంటే గ్యాస్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఎంత దూరంలో ఉందో దాన్ని బట్టే ఆ డిస్టెన్స్ని బట్టే ధర నిర్ణయిస్తారు కాబట్టి ఆ విజయవాడలో ఈ రేటు ఉందని మనం చెప్పు చెప్పవచ్చు అట్లాగే మామూలుగా ఏపీలో అంటే కృష్ణా జిల్లాలో ఈ రేటు మామూలుగా ఎనిమిది వందల ఎన ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు ఉంది అంతకుముందు ఏడు వందల డెబ్బై రూపాయలు ఉండేది ఇప్పుడు ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు ఉంది ఒక్క విజయవాడలో మాత్రమే ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు ఉంది ఇక కమర్షియల్ సిలిండర్ ధర కూడా బాగా తగ్గింది ఈసారి ఒక్క సిలిండర్ ధరకు వచ్చి మూడు వందల ముప్పై ఆరు రూపాయలు తగ్గింది అయితే ఇప్పుడు ప్రాథమిక ధర అంటే తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది గ్యాస్ సిలిండర్ ధర అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఇక్కడి నుంచి హెచ్చు తగ్గులు ఉంటాయి అయితే మార్చి పదిహేను తర్వాత ఇప్పటివరకు అంటే దాదాపు నెల పదిహేను రోజుల పాటు ఒకే ధరలో ఉన్న ఈ గ్యాస్ సిలిండర్ ధరలు మే ఒకటో తారీఖు నుంచి మాత్రం ఈ తగ్గుదల అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది థ్యాంక్ యూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం